వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీట్ యూజీ యాస్ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రజెంట్ ఈ టాపిక్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా చిన్న టాపిక్ ఒకవేళ మీకు తెలిస్తేనేమో స్కిప్ చేసేయండి లేకపోతే వీడియోని పూర్తిగా చూడండి అసలు స్టేట్ ర్యాంక్స్ ఎప్పుడు వస్తాయి స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది స్టేట్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి మనకు క్వాలిఫైడ్ లిస్ట్ అంటే ఏంటి స్టేట్ మెరిట్ లిస్ట్ వల్ల యూజ్ ఏంటనేది ఈ పర్టికులర్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీలైతే వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ మీ వాట్సాప్ గ్రూప్లో కానీ నీట్ యాస్పిరెంట్స్ అందరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళట్లేదు మన ఛానల్ అనేది కట్ ఆఫ్స్ కోసం కాకుండా గైడెన్స్ కోసం కానీ కౌన్సిలింగ్ రిలేటెడ్ డీటెయిల్స్ కోసం కానీ ఫాలో అవ్వచ్చు ఈ వీడియోని చూడడమే కాదు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది అండ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదనేది అర్థమవుతుంది డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది రెండు వేల ఐదు వందలకు పైగా స్టూడెంట్స్ ఉన్నారు మీరు జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా జాయిన్ అవ్వండి కాలేజ్లో జాయిన్ అయినంత వరకు కూడా ఎలాంటి డీటెయిల్స్ అయినా కూడా మాట్లాడుకుందాం ఆయన వీడియోలోకి వెళ్లే ముందు విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ ఉంది సో త్వరలో క్లోజ్ అవుతే అవ్వచ్చు ఎందుకంటే ఎక్కువగా రెస్పాన్స్ అయితే వస్తూ ఉంది మీలో ఎవరైనా పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి పర్సనల్గా గైడెన్స్ తీసుకోవాలి విజన్ అప్డేట్కి సపోర్ట్ చేయాలి అనుకున్నట్లయితే సో విజన్ అప్డేట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ యాక్సెస్ తీసుకోండి మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి వన్స్ మీరు మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అయితే మీకు కంప్లీట్ స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది ఈ వెబ్సైట్ అనేది మీకు ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది కరెక్ట్ వేలో కనుక మీరు యూజ్ చేస్తే కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి అందులో ఉంటాయి కటాప్స్ అలాట్మెంట్ కౌంటు అలాట్మెంట్ రిపోర్ట్ అండ్ వాటితో పాటు మ్యాపింగ్ రిపోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కడికి తెలంగాణ వాళ్ళు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు ఆల్ ఇండియా కోట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏ క్యాట్ బీ క్యాట్ ప్రతి ఒక్కటి కూడా ఈ వెబ్సైట్లో ఉంటుంది వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము ఆయన నా పర్సనల్ మొబైల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను పర్సనల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది డే టు డే ఫోన్ కాల్స్తో మీరు మాట్లాడచ్చు అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా చాట్ చేయొచ్చు సర్టిఫికేట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఆన్లైన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మీకు ప్రయారిటీ లిస్ట్కి సంబంధించి కానీ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు బాండ్స్ రిలేటెడ్ కానీ కాలేజీలో రిపోర్టింగ్ రిలేటెడ్ కానీ సో ఫీజ్ రిలేటెడ్ కానీ ఇవన్నీ కూడా మీరు నాతో డిస్కస్ చేయొచ్చు దీనికోసం ఇక్కడ మీరు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది విభజన అప్డేట్ డాట్ ఇన్ లింక్ ఓపెన్ చేస్తే న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది ఈ న్యూ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మీకు గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఈ గూగుల్ ఫామ్లో స్కానర్ యూజ్ చేసి పేమెంట్ చేసి అదే గూగుల్ ఫామ్లో స్టూడెంట్ యొక్క స్టూడెంట్ నేము మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి నీట్ రూల్ నెంబర్ ఇవి మెన్షన్ చేయొచ్చు లేదు అంటే మీరు ఇక్కడున్న నెంబర్ ఏదైతే ఉందో ఓకేనా ఇక్కడున్న నెంబర్ అయితే ఉందో దీనికి వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మా టీం మీకు ఒక ప్రొఫార్మ్ పంపిస్తారు సో ఏ ఏ నెంబర్కి పేమెంట్ చేయాలి డీటెయిల్స్ ఏమేమి పంపించాలని అక్కడ మీరు పంపించినట్లయితే విత్ ఇన్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ లేదా ప్రజెంట్ మనకు చాలా ఎక్కువ రెస్పాన్స్ ఉంది కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు బట్ ప్రతి ఒక్కరి కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి మీరు ఏదైతే మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తున్నారో దానికి వస్తుంది మీరు చెక్ చేసుకోవచ్చు నార్మల్గా మెయిల్స్కి వస్తుంది లేదా స్పాన్ సెక్షన్లోకి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది విజన్ అప్డేట్ డాట్ ఇన్లో మీరు లాగిన్ అయిపోవచ్చు నా పర్సనల్ మొబైల్ నంబర్ క్రియేట్ ఇస్తారు మీరు నన్ను దాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు సో ఇక మ్యాటర్లోకి వచ్చేద్దాం స్టేట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది స్టేట్ మెరిట్ ర్యాంక్ అంటే ఏంటి మనకు క్వాలిఫై లిస్ట్ అంటే ఏంటి అనేది సో నేను చాలా వరకు తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఈ పర్టికులర్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా కూడా సేమ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయరు ఓకేనా స్టేట్ మెరిట్ లిస్ట్ కన్నా ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో హెచ్ఎస్ నుంచి హెచ్ఎస్ నుంచి వీళ్ళకు సెంట్రల్ నుంచే లిస్ట్ వస్తుంది క్వాలిఫై లిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా మొన్న మనకి ఏదైతే ఎన్టీఏ రిలీజ్ చేసిందో తెలంగాణలో ఫార్టీ టూ థౌజండ్ మెంబర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఫార్టీ టూ థౌజండ్ మెంబర్స్ వరకు క్వాలిఫై అవ్వడం జరిగింది సో ఈ క్వాలిఫై అయిన లిస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ తెలంగాణలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఫార్టీ టూ థౌజండ్ మెంబర్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో క్వాలిఫై అయ్యారో మినిమం వన్ థర్టీ సెవెన్ మార్క్స్ మనకు కోట వన్ సెవెన్ వన్ నాట్ సెవెన్ వర్క్స్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎవరైతే క్వాలిఫై అయ్యాడో ఈ క్వాలిఫై లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు సో మీకు ప్రీవియస్ ట్వంటీ ట్వంటీ టూని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను సో ఈ క్వాలిఫైడ్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మనకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మనకి స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సో క్వాలిఫైడ్ లిస్ట్కి స్టేట్ మెరిట్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే క్వాలిఫైడ్ లిస్ట్లో మనకి టాపర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ సెవెన్ ట్వంటీ మార్క్స్ ఉన్నది ఈ సెవెన్ ట్వంటీ మార్క్స్ టాపర్ నుంచి లీస్ట్ ర్యాంకర్ల వరకు ప్రతి ఒక్కరు నలభై రెండు వేల మంది స్టూడెంట్స్ యొక్క డాటా అనేది క్వాలిఫైడ్ లిస్ట్లో ఉంటుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఈ లిస్ట్ అనేది మనకు వస్తుంది ఈ లిస్ట్ని ఎన్టీఆర్ హెచ్ఎస్ సారీ వైఎస్ఆర్ హెచ్ఎస్ అండ్ కేఎన్ఆర్ హెచ్ఎస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది మరి స్టేట్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటంటే మనకు వైఎస్ఆర్యు హెచ్ఎస్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఈ క్వాలిఫైడ్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ అనేవి వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎవరైతే వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళ యొక్క లిస్ట్ని రిలీజ్ చేస్తారు దాన్ని స్టేట్ మెరిట్ లిస్ట్ అంటారు కాకపోతే ప్రజెంట్ మనకు ఈ టెన్ డేస్లో వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపల క్వాలిఫైడ్ లిస్ట్ అనేది వస్తుంది అదే స్టేట్ మెరిట్ లిస్ట్ రావడానికి మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ కావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాలి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది అంటే ఒక వన్ మంత్స్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ టైం అనేది పడుతుంది స్టేట్ మెరిట్ ర్యాంక్స్ అనేవి రావడానికి క్వాలిఫైడ్ లిస్ట్ రావడానికి మనకు వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపల ఖచ్చితంగా రావచ్చు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా క్వాలిఫై లిస్ట్ అంటే ఏంటి స్టేట్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి అసలు స్టేట్ మెరిట్ లిస్ట్ వల్ల యూజెస్ ఏంటన్నది లాస్ట్లో చెప్తాను సో ప్రీవియస్గా రెండు వేల ఇరవై రెండు డాటాని క్వాలిఫై లిస్ట్ని అండ్ స్టేట్ మెరిట్ లిస్ట్ని కంపేర్ చేసి చెప్తాను చూడండి సో మీకు చూసినట్లయితే ఇది మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు క్వాలిఫై లిస్టు సో ఇది మనకు రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన క్వాలిఫై లిస్ట్ అండి ఓకేనా రెండు వేల ఇరవై రెండులో ఈ విధంగా క్వాలిఫై లిస్ట్ అని రిలీజ్ చేస్తారు క్వాలిఫై లిస్ట్లో రెండు వేల ఇరవై రెండులో టాపర్ చూసినట్టయితే సెవెన్ టెన్ మార్క్స్తో టాపర్ ఉన్నాడు సో ఇక్కడ సీరియల్ నెంబర్ వన్ నుంచి ఇందులో ఎవరెవరు ఉంటారంటే ఇందులో తెలంగాణ వాళ్ళు ఉండొచ్చు అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఉండొచ్చు ఎందుకంటే అదర్ స్టేట్ వాళ్ళు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒకవేళ ఇంటర్మీడియట్ చేస్తే ఏం చేస్తారంటే స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ మీ నీట్ అప్లికేషన్లో స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అనేది ఆంధ్రప్రదేశ్గా మీరు మెన్షన్ చేస్తే ఈ లిస్ట్లో నేమ్ ఉంటుంది అంటే ఇప్పుడు తెల ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు వేల మంది రెండు వేల ఇరవై మూడులో క్వాలిఫై అయ్యారు ఇందులో అందరూ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్సే ఉంటారని కానీ అందులో ఉన్న నలభై రెండు వేల మంది మనకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారని కానీ మెరిట్ లిస్ట్లో ఉంటారని కాదు సో ఈ విధంగా మనకు స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఈ క్వాలిఫై లిస్ట్లో మనకు టాపర్ వచ్చేసరికి సెవెన్ టెన్ మార్క్స్ ఉన్న వాళ్ళు టాపర్ ఉన్నారు ఓకేనా సెవెన్ టెన్ మార్క్స్ ఉన్న వాళ్ళు టాపర్ ఉన్నారు అలా మనం చూసుకుంటూ పోతే అన్ని ర్యాంక్ల వాళ్ళు మార్క్స్ వచ్చిన వాళ్ళు ర్యాంక్ల వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు జనరల్ వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇలా మెన్షన్ చేయడం జరుగుతుంది ఇందులో మీరు ఒకటి గమనించండి ఓబీసీ అని ఉంటుంది ఓకేనా ఓబీసీ అని ఉంటుంది బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీలు అలా ఏమి ఉండవు ఇందులో మనకు ఓబీసీ అని మెన్షన్ చేయడం జరుగుతుంది దీన్ని క్వాలిఫైడ్ లిస్ట్ అని అంటారు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు స్టేట్ మెరిట్ లిస్ట్ ఓకేనా స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది మీరు ఒకసారి గమనించినట్లయితే స్టేట్ మెరిట్ లిస్ట్లో టాప్ చూడండి మనకు క్వాలిఫై లిస్ట్ ఏమో సెవెంటీన్ మార్క్స్ ఉంటే స్టేట్ మెరిట్కి వచ్చేసరికి సిక్స్ నైంటీ మార్క్స్ ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెవెన్ టెన్ మార్క్స్ ఉన్న క్యాండిడేట్ ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళి ఆల్ ఇండియా కోర్టాలో జాయిన్ అవుతాడు స్టేట్లో అప్లికేం చేయాల్సిన అవసరం లేదు లేకపోతే తెలంగాణలో అప్లికేం చేస్తాడు గాంధీ లాంటి ఉస్మానియా ఇలాంటి సో అంటే తీసుకుంటారని కాదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనకు క్వాలిఫై లిస్ట్లో సెవెన్ టెన్ టాప్ ఉంటే మెరిట్ లిస్ట్ వచ్చేసరికి సిక్స్ ట్వంటీ స్టేట్ టాప్ వచ్చింది ఓకేనా ఇది ఎందుకు సాధ్యమైంది అంటే ఇది వచ్చేసరికి మనకు ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆన్లైన్ అప్లికేషన్ వెబ్ కౌన్సిలింగ్ కోసం కానీ కౌన్సిలింగ్ కోసం కానీ వాళ్ళ యొక్క లిస్ట్ అనమాట సో ఈ లిస్ట్ అనేది మీకు ఫైనల్ లిస్ట్ ఈ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మీకు క్వాలిఫై లిస్ట్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి మనకు ఇప్పుడు రిజల్ట్ వచ్చింది ఈ వన్ వీక్ టెన్ డేస్లో క్వాలిఫై లిస్ట్ వస్తుంది ఈ క్వాలిఫై లిస్ట్ వల్ల అసలు మనకు ఓబీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు జనరల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది అర్థమవుతుంది కానీ అఫీషియల్గా స్టేట్ ర్యాంక్స్ రావడానికి చాలా టైం పడుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ టైం పడుతుంది ఏదన్నా చెప్పిందే చెప్తున్నావు చెప్పిందే చెప్తున్నావు అంటే ఒక్కొక్కరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది సో ఇక పాయింట్కి వస్తే స్టేట్ ర్యాంక్స్ వల్ల యూజ్ ఏంటి అంటే స్టేట్ ర్యాంక్స్ వల్ల మనకేమన్నా సీట్ వస్తుందా అంటే స్టేట్ ర్యాంక్స్ వల్ల ఎక్కడ కూడా సీట్ రాదు స్టేట్ ర్యాంక్స్ అనేవి మీరు ఎక్కడ కూడా మెన్షన్ చేయరు కూడా సో ఇక్కడ స్టేట్ ర్యాంక్స్ అని కూడా ఎక్కడ మెన్షన్ చేయడు మనం సీరియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటినే స్టేట్ మెరిట్గా మనం కన్సిడర్ చేస్తాం కానీ ఎన్టీఆర్ వచ్చేసి వైఎస్ఆర్ వచ్చేసి కానీ కేఎన్ఆర్ వచ్చేసి కానీ ఎక్కడ స్టేట్ ర్యాంక్ అని మెన్షన్ చేయడం ఉండదు సో మనకు ఆల్ ఇండియా కోట ర్యాంక్ నుంచే సీట్ వస్తుంది కాకపోతే ఈ మెరిట్ ఆర్డర్లో ఓసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు బీసీడి వాళ్ళు ఎంతమంది ఉన్నారు బీసీబీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో టాప్ నుంచి టాప్ సీరియల్ నెంబర్ నుంచి ఒక థౌజండ్ మెంబర్స్ వరకు మనం కౌంట్ చేస్తే ఎవరు ఎంతమంది ఉన్నారు ఓసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో బీసీడీ క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్లో మెరిట్ లిస్ట్లో టాపర్ ఓకేనా సో ఈయర్ ఎవరు ఉంటారు ఎంతమంది ఉంటారు లేకపోతే టాప్ హండ్రెడ్ సీరియల్ నెంబర్స్లలో ఓసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందుంటారు వీళ్ళని మనం కంపేర్ చేయొచ్చు అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్కి నెంబర్ ఆఫ్ సీట్స్కి కంపేర్ చేస్తే ఎంతమందికి సీట్ రావచ్చు జస్ట్ ఐడియా కోసం మాత్రమే ఈ స్టేట్ మెరిట్ ర్యాంక్స్ అనేవి యూజ్ అవుతాయి ఓకేనా మీకు సీట్ అవి రావడము అన్నీ కూడా ఆల్ ఇండియా కోటనే మీ ర్యాంక్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎక్కడ కూడా మీ స్టేట్ మెరిట్ ర్యాంక్ మెన్షన్ చేయరు మీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మీ రిజర్వేషన్ ప్రకారం మీ ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం మీ మార్కులు మీ ర్యాంక్ ప్రకారమే సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది ఇప్పటికీ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను స్టేట్ ర్యాంక్స్ అంటే ఏంటి క్వాలిఫైడ్ ర్యాంక్స్ అంటే ఏంటి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది క్వాలిఫైడ్ లిస్ట్ మనకి వన్ వన్ వీక్ నుంచి టెన్ డేస్లో రావచ్చు స్టేట్ మెరిట్ లిస్ట్ మాత్రం కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాతనే వస్తుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో